హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో తమిళనాడు స్పెషల్ పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. దోశలోకి, ఇడ్లీలోకి, రాగి అట్టులోకి, ఏ టిఫిన్ ఐటెంలోకైనా ఇది టేస్ట్ మటుకు అదిరిపోతుంది. చూసేయండి. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత 2 చిన్నపాయ గబ్బాలు పొట్టు తీసి వేసుకోండి. చిన్న అల్లం ముక్క వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు వేసుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. 2 గుప్పెళ్ళు అయితే సరిపోతుందండి. వీటిని కూడా ఒక 5 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఒక 1/2 కొబ్బరికాయ ఉంటుంది కదా, ఒక 1/2 చిప్ప చిన్న సైజ్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ చట్నీలోకి కొబ్బరి అనేది మంచి రుచిని ఇస్తుంది. అలాగే ఇందులోకి 1 స్పూన్ పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు వేసుకోండి. ఇందులోనే మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న ఈ పుదీనా మిక్చర్ అనేది కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళని పోసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. జీలకర్ర మనకి కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకే, మన ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. పొయ్యి వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంత రుచికరమైన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇది తమిళనాడు స్టైల్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.